హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాత కరెన్సీ నాణాలను సేకరించండి, ఎందుకంటే అవి మీకు లక్షలు సంపాదించి పెట్టవచ్చు. 25 పైసల నాణాన్ని అమ్మి 1.5 లక్షలు తిరిగి పొందవచ్చు. ఇది ఎలా సాధ్యమనే సందేహం మీకు రావచ్చు. ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఈ పాత నాణాలను వేలంలో పెట్టి మంచి ధరకు విక్రయించే అవకాశం ఉంది. ఇటీవలే ఓ వ్యక్తి అరుదైన పాత కాయిన్స్ను వేలంలో అమ్మి భారీగా డబ్బు సంపాదించారు. ధర విషయంలో కొనుగోలు ధరలతో బేరమాడే అవకాశం కూడా వేలంలో ఉంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా, ఇంట్లో ఉండే 5 పైసల నాణ్యం సిల్వర్ రంగులో ఉండాలి. ఈ వెబ్సైట్లో 5 పైసలు 10 పైసల నాణ్యాలు కూడా విక్రయిస్తున్నారు. సో వీటికి కూడా మంచి ధర పలుకుతుంది. అటువంటి కాయిన్ మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి, లక్షాధికారులు అయిపోండి. వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. 1992 రిలీజ్ అయిన 25 పైసల కాయిన్ పై ఖడ్గమృగం బొమ్మ, స్టార్ డాట్ BCH మింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ 1 కోటి. పాత 25 పైసల కాయిన్ పై ఖడ్గమృగం బొమ్మ, డబుల్ స్టార్ మింట్ మార్క్, 1199 ఉన్న రేర్ యాంటిక్ కాయిన్ వాల్యూ 3 కోట్లు. మాత వైష్ణోదేవి ప్రతిమ ఉన్న 5-10 పైసల నాణ్యాలకు భారీ ధర పలుకుతోంది. వేలంలో వీటి ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 2002 ప్రభుత్వం జారీ చేసిన ఈ నాణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. హిందువులు వైష్ణోదేవిని ఆరాధిస్తారు, అందుకే ఈ నాణ్యాల కోసం కొందరు లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించే OLX సైట్లో 50 పైసల నాణ్యానికి 1 లక్ష వరకు ధర పలుకుతుంది. అయితే అంత ధర పలుకుతున్న 50 పైసల నాణ్యం 2011 విడుదల చేయబడిందనే ప్రచారం కూడా ఉంది. సో చాలామంది ఇప్పుడు ఈ పాత నాణ్యాన్ని OLX లో అమ్మకానికి పెడుతున్నారు. OLX లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు, ఎవరైనా ఇందులో వస్తువులు నమ్మకానికి పెట్టవచ్చు. మీ వద్ద పాత నాణాలు ఉంటే మీరు OLX లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవచ్చు. ఇక 18వ శతాబ్దపు నాణ్యం ధర 10 లక్షలు ఉంది. ఇది 1818 సంవత్సరం ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నాణ్యం. ఇది రాగితో తయారు చేసి ఉండాలి, అలాగే దీనిపై హనుమంతుడి చిత్రం కూడా ఉండాలి. పాత రూపాయి 10 రూపాయలు 100 రూపాయలతో పాటు ఇతర పాత నోట్లకు కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సో ప్రస్తుతం పాత రూపాయి నోటు విలువ 45,000. పాత 100 రూపాయల నోటును క్వికర్లో 50,000 అమ్మకానికి పెట్టారు. 1947 అంటే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది నాటి రూపాయి నాణ్యానికి 10 లక్షలకు అమ్ముతున్నారు. సో ఇది ఇవాళ వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.